हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांति। ई रोज मनमु गैस बर्नर्लनी ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి। వీడియోలో చూస్తున్నారు కదా, నాలుగు బర్నర్లు కూడా చక్కగా వెలుగుతున్నాయి కదా। అయితే ఈ చిన్న చిట్కా పాటించండి, గ్యాస్ బర్నర్లను క్లీన్ చేసుకోండి। అయితే చూసారా, గ్యాస్ బర్నర్లు నల్లగా ఎలాగైపోయాయో। అయితే ఇప్పుడు ఈ గ్యాస్ బర్నర్లపైన ఉండే ఈ మరకలన్నీ కూడా మనము కిచెన్లో ఉండే వాటితోటే ఈజీగా పోగొట్టేసేసుకోవచ్చు। హోల్స్ కూడా ఓపెన్ అయ్యి మంట కూడా చక్కగా వస్తుందన్నమాట। అయితే మరి ఒకేసారి బర్నర్లు అన్నింటిని తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ నాలుగు బర్నర్ల స్టవ్ కదండి నాది। నేను మూడే ఎందుకు తీసుకున్నానంటే స్టవ్తో మనకి ఏదో ఒక అవసరం వస్తుంది కదా అని మూడింటినే తీసుకున్నాను। అయితే ఈ బర్నర్లను ఒక్క నిమిషం పక్క నుంచేసేసుకొని ఒక బౌల్ తీసుకోండి। ఈ బౌల్లోకి నేను ఇక్కడ వెనిగర్ని యూజ్ చేసి బర్నర్లు క్లీన్ చేసుకుంటున్నానండి। ఇక్కడ నేను వెనిగర్తో క్లీన్ చేసుకుంటున్నాను కదండి। ఈ వెనిగర్ అయితే మనకి అన్ని గ్రోసరీ షాపులలో అలాగే చిన్న చిన్న కిరాణా షాపులలో ఈజీగా దొరుకుతుంది। అయితే ఈ వెనిగర్ని నేను బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను। బర్నర్లు మునిగే అంత వెనిగర్ని యాడ్ చేసుకోండి। మనం ఇక్కడ 2 గంటల పాటు బర్నర్లని వెనిగర్ వాటర్లో నానబెట్టుకోవాలి। మరీ మురికి ఎక్కువగా ఉందనుకోండి, కనీసం ఒక 3 లేదా 4 గంటలు నానబెట్టేసేసుకోండి। మధ్యలో 1 గంట తర్వాతకి మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని 2 వైపులా కూడా బర్నర్లు చక్కగా నానే విధంగా చూసుకోండి। ఇప్పుడు నేను 2 గంటల తర్వాత వెనిగర్ వాటర్ నుంచి బర్నర్లని చూసారా, ఇలా మనం ఫింగర్తో అంటే చాలు, పైన ఉండే మసి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది కదా। అయితే మరి ఈ బర్నర్లను కొత్త వాటిలాగా మెరిసేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి। ఇలా గ్యాస్ బర్నర్లను కొత్త వాటిలాగా మెరిసేలాగా చేసుకోవడానికి మనం అన్ని కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే క్లీన్ చేసుకుంటున్నాము। స్టీల్ స్క్రబ్బర్ అయితే అందరి ఇళ్లలో ఉంటుంది కదా అని నేను దీంతో క్లీన్ చేసి చూపిస్తున్నానండి। మీకు కావాలంటే బర్నర్లు క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా బ్రష్లు కూడా దొరుకుతాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు, ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు। స్టీల్ స్క్రబ్బర్ అయితే మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది కదా। ఫస్ట్ అయితే స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి। ఆ తర్వాత ఒక చెక్క నిమ్మకాయ తీసుకోండి, అలాగే సబీనా పౌడర్తో మనం క్లీన్ చేసుకుంటున్నామండి। ఇది కూడా అన్ని గ్రోసరీ షాపులలో కిరాణా షాపులలో ఈజీగా దొరుకుతుంది, ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట। ఇది లేకపోతే పీతాంబరి పౌడర్నైనా యూజ్ చేసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి సబీనా పౌడర్. నిమ్మ చెక్కని సబీనా పౌడర్లో డిప్ చేసి బర్నర్ల పైన ఉండే నల్లటి మరకల్ని తొలగించేయచ్చు। ఒక 5 నిమిషాల టైంలోనే మనం 3 బర్నర్లని క్లీన్ చేసేసుకోవచ్చు అండి, కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతాయన్నమాట। నిమ్మ చెక్క సబీనా పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత మరొకసారి మీరు స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోండి, అంటే హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి మనకి మంట అనేది ఎక్కువ వస్తుందన్నమాట, అంటే గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా లీక్ అవ్వకుండా ఉంటుంది। చూసారా, క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసిన బర్నర్, క్లీన్ చేయని బర్నర్ ఎలా ఉందో। అయితే నేను డీప్గా క్లీన్ చేసిన తర్వాత 3 బర్నర్లని మీ ముందే వాటర్లో వేసి క్లీన్ చేసి చూపిస్తానండి। చూసారు కదండి, ఇక్కడైతే బర్నర్లు క్లీన్ చేయడం అయితే అయిపోయింది। ఇప్పుడు ఈ బర్నర్లను మనం వాటర్తో నీట్గా వాష్ చేసేసుకుందాము। మీరైతే ట్యాప్ కింద పెట్టేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోండి, స్పీడ్గా పెట్టి ట్యాప్ని మీరు నీట్గా క్లీన్ చేసేసుకుంటే హోల్స్ అనేవి కూడా చక్కగా ఓపెన్ అయిపోతాయన్నమాట, అంటే డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది। నేను మీకు చూపించడానికి ఇలా బౌల్లో వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థమవడానికి। మీరు మాత్రం చక్కగా ట్యాప్ కింద క్లీన్ చేసేసుకోవచ్చు। ఇలా క్లీన్ చేసిన బర్నర్లను వాటర్లో వేసిన తర్వాత చూసారా, నీట్గా కొత్త దానిలాగా చక్కగా క్లీన్ అయిపోయాయి కదండి। ఇలా 1 మంత్కి ఒకసారి కానివ్వండి, లేదంటే 2 మంత్స్కి ఒకసారి కానివ్వండి, ఇలా క్లీన్ చేసుకుంటే హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా ఉంటాయి, స్టవ్ కూడా చక్కగా వెలుగుతుంది। కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈజీగా బర్నర్లను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాం కదండి, అంటే బయట మనం ఊరికే బయట రిపేర్ వాళ్ళని పిలిపించుకొని బర్నర్లు ఖరాబ్ అయ్యాయి అని చెప్పేసి క్లీన్ చేస్తే చాలా డబ్బులు అవుతాయి కదా, అలా కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోండి, మనీ కూడా సేవ్ అవుతుంది। వాటర్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్తో ఇలా తూడ్చేసేసి స్టవ్ మీద పెట్టేసేసుకోండి, కొత్త దానిలా ఉంటుంది స్టవ్ అయితే।
ఇప్పుడు నేను క్లీన్ చేసిన బర్నర్లకు అలాగే క్లీన్ చేయని బర్నర్లకు తేడా కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక బర్నర్ పక్కన ఉంచాను కదా, చూపిస్తాను చూడండి. ఐ హోప్ ఈ గ్యాస్ బర్నర్లను క్లీన్ చేసుకునే టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. చూసారా క్లీన్ చేయని బర్నర్ అయితే ఎలా ఉందో. ఇప్పుడు మిగిలిపోయిన వెనిగర్ వాటర్లో ఈ బర్నర్ను ఒక గంట సేపు ఉంచేసేసి నేను క్లీన్ చేసేసుకుంటానండి. పూర్తిగా నాలుగు బర్నర్లను క్లీన్ చేసిన తర్వాత స్టవ్ చూసారా ఎలా ఉందో కొత్త దానిలాగా. ఐ హోప్ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.